ఓం ఓం నమభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయ గ్రీవ హయ గ్రీవ హయ గ్రీవేతి యో వదేత్తస్ అనిసరతే వాణీజునుకన్యా ప్రవాహవత్ అరుణాం చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు నవంబర్ ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫలితాలు చెప్తుంది అనేప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మన సబ్స్క్రైబర్స్కి ప్రేక్షకులందరికీ కూడా ఆ లలిత అమ్మవారి యొక్క చల్లని చూపులు కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు అసలు మనకి అంటే ఈ ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అదేవిధంగా మనకి ఎనిమిదవ తేదీ చంద్రగ్రహణం రాబోతుంది సో చంద్రగ్రహణం యొక్క ఎఫెక్టు మూలంగా ఏ రాశులు వారు ఏ ఏ విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది పక్ష ఫలితంలో ఇవి కూడా వస్తాయి మనకి ముందుగా అసలు అసలు గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయంగా చూసుకున్నట్లయితే రాహు మేషంలోని తొలలోని మనకి రవి బుధ శుక్రకేతువులు ఉన్నారు మిథునంలో ఉన్నాడు మకర రాశిలో శని మరియు చంద్రుడు కలిసినటువంటి రోజుతో ప్రారంభమవుతుంది పక్షం అనేటువంటిది ఒకటో తేదీ నుంచి అదేవిధంగా చూసుకున్నట్లయితే తర్వాత మనకి ఆ యొక్క గురువు మేనరాశిలో వక్రించున్నాడు ఈ పన్నెండో తేదీ శుక్రుడు పద్నాలుగో తేదీ బుధుడు మారుతున్నారు అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే సింహరాశి ఆ సింహలగ్నం వారికి భాగ్యస్థానంలో గ్రహణం పడుతుంది ఎనిమిదో తేదీ చంద్రగ్రహణం ఎలా అయితే ఇరవై ఐదో తేదీ ఒక గ్రహణం ఉందో ఎనిమిదో తేదీ సూర్యగ్రహణం ఇరవై ఐదుకి అయిపోతే ఎందో తేదీ చంద్రగ్రహణం వస్తుంది సో ఈ చంద్రగ్రహణము ముఖ్యంగా ఏంటంటే భాగ్యస్థానంలో పడుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ అలాగే మీరు ప్రధానంగా కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో లేదా ఏదైనా పెద్ద పెద్ద పూజలు చేయించుకుంటూ ఉంటారు ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో పుణ్యక్షేత్రాలకి వెళ్ళడము ఇట్లాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి అలాగే పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ఇస్తున్నామా తీసుకుంటున్నామా ఇటువంటి విషయాల్లో అయితే మీరు చేసుకోవాల్సిన మంత్రం ఏమిటి ఆ రోజు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేసుకోండి లేదంటే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేసుకోండి మీకు ఎఫెక్ట్ అనేటువంటి తగ్గుతుంది ఇక మీరు ధన సంబంధించిన విషయంలో ఎవరికైనా మీరు అప్పు ఇవ్వడం కానీ లేదా మీ సిబ్లింగ్స్ వరుసవారు లేదా మీ సిబ్లింగ్స్ తెలిసిన ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎవరికైనా సరే మనీ మీ సర్క్యులేషన్లో ఉన్నటువంటి మనీని తీసి ఇచ్చేటువంటివి చేసేటప్పుడు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ధనాధిపతి మీ ధనస్థానాధిపతి వెళ్ళి కేతుతో కనెక్ట్ అయి ఉంటున్నాడు ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఏంటంటే కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ పదిహేను రోజులు కూడా కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్రధానంగా అది మె మెసేజింగ్ కావచ్చు మెయిలింగ్ కావచ్చు ఏదేదైనా మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాలు కావచ్చు ప్రధానంగా జాగ్రత్త వహించాలి పన్నెండవ తేదీ నుంచి చాలా విషయాల్లో ముఖ్యంగా భూ సంబంధించిన విద్యా సంబంధించిన మరియు రైతులకి పాజిటివ్ ఫలితాలు వస్తాయి అక్కడ నుంచి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చాలా మటుకు అనుకూలత అనేటువంటిది ఉంది ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలలో మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ముందుగా గుర్తించి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంత బలాన్ని పొందుతారు మీరు కాకపోతే అనవసరంగా కొన్ని కొన్ని గొడవలే కావచ్చు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఎదురయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహం వారికి ప్రధానంగా కొన్ని కొన్ని మ్యారేజ్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఇంక ఇది లేట్ అవుతుంది ఇది అవ్వదేమో అనుకున్నావు కూడా మరలా కొంతవరకు మీకు పాజిటివ్ ఫలితాలు రావడము అలాగే గతంలో కొన్ని కొన్ని ఉద్యోగాలు ఉంటాయి ఆ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అప్పుడు వదిలేసినటువంటి మరలా మీకు వాళ్ళు పిలవడము ఇటువంటివి గోచరిస్తున్నాయి కాస్త గురుబలం బాగుంది కాబట్టి మీరు చేసేటువంటి పనుల్లో కొంతవరకు దైవ అనుగ్రహం బాగుంటుంది కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి శత్రువుల యొక్క బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది కాస్త అంటే శత్రువుపై జయం కూడా ఉంటుంది అందులో సందేహం లేదు కాబట్టి కాంపిటేటర్స్ పెరుగుతూ ఉంటారు కాంపిటేటర్స్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి ప్రణాళికలు కూడా మీకు ఫలిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి గోవుకి మీరు చక్కగా అరటికాయలు అంటారు దేశీవాలి గోవుకి అరటికాయలు తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే గోచార ఫలితాలు ఉన్నాయో వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ లైఫ్లో ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఉద్యోగ ప్రయత్నం కావచ్చు వ్యాపార ప్రయత్నం కావచ్చు లేకపోతే ఒక వివాహ ప్రయత్నం కావచ్చు లేనట్లయితే ధన ప్రయత్నం కావచ్చు ఎనీథింగ్ ఒక ప్రయత్నం అనేటువంటి ప్రతి వ్యక్తిలో ఉంటూ ఉంటుంది అది ఎందుకు సఫలీకృతం అవ్వట్లేదు అంటే ఇట్స్ వెరీ క్లియర్ మీ యొక్క జాతకంలో ప్రయత్నం చేసే సమయంలో అది మీకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ సమయం మీకు నడవట్లేదు మీ జన్మజాతకంలో అందుకే మీరు చేసే ప్రయత్నం ముందుకు సాగట్లేదు పాపం ఎంతో ప్రయత్నం చేస్తే కూడా విసిగిపోతున్నారు దానికి మరి ఆ ప్రయత్నం ఫలకృతం అవ్వాలంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి మీరు ఏ సమయంలో జన్మించారు ఏ రోజు జన్మించారు ఏ నెలలో జన్మించారు ఏ సంవత్సరంలో జన్మించారు అనే దాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు మనకు పన్నెండు లగ్నాలు ఏదో ఒక లగ్నం మీది ఉంటుంది అంటే మీది మేష లగ్నం అవ్వచ్చు వృషభ లగ్నం అవ్వచ్చు మిథునం కావచ్చు మీనం కావచ్చు తుల కావచ్చు ఏదైనా కావచ్చు మీరు జన్మించిన సమయాన్ని బట్టి మీ లగ్నం తెలుస్తుంది ఆ లగ్నం నుంచి రెండు ఛాయాగ్రహాలు రాహుకేతువులు మీరు మరియు మిగతా ఏడు గ్రహాలు మొత్తం తొమ్మిది కలిపి ఎక్కడెక్కడ స్థితి ఉన్నాయి మీరు జన్మించినటువంటి లగ్నం దగ్గర నుంచి అనే దాన్ని బట్టి అలాగే మీకు నడుస్తున్న ప్రస్తుతం మహాదశ అంటారు మహాదశ భుక్తి అంతరం వీటిని బట్టి ఇప్పుడు మీరు ఒక వివాహ ప్రయత్నం చేస్తున్నారు అది కరెక్ట్ కనెక్ట్ అయితేనే వివాహ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది చాలామంది ఈ విషయం తెలియక పాతికేళ్ల వయసులో వివాహ ప్రయత్నం చేసి ఒక మూడు సంవత్సరాలు చేసిన తర్వాత అయ్యో మా అబ్బాయికి వివాహం అవ్వట్లేదు మా అమ్మాయికి వివాహం అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటారు కానీ అతని జాతకంలో ఏ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో ఏటో ఉంటుంది అది కనుక తెలుసుకోగలిగితే ఏమవుతుందంటే మీకు ఈ మూడు సంవత్సరాలు శ్రమ కానీ అదేవిధంగా స్ట్రెస్ ఇవన్నీ తగ్గిపోతాయి త్రీ ఇయర్స్ తర్వాత ఉంది సింపుల్ మీ పని మీరు వేసుకుంటారు అదేవిధంగా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాం సడన్గా జాబి వ్యాపారం ప్రారంభిస్తారు కొంతమంది వ్యాపార యోగం ఉందా లేదా వ్యాపారంలో మీరు ఇప్పుడు ధనం పెడితే వస్తుందా లేదా అనేటువంటి చూసుకోవాలి చాలామంది చూడండి ఒక వ్యాపారం పెడతారు రెండు మూడు సంవత్సరాలు బాగా డౌన్ అయిపోయి తర్వాత నుంచి వాళ్ళకి కలిసి వస్తుంది ఎందుకు అంటే ఆ సమయం కలిసి వచ్చే సమయం అవుతుంది అలా కాకుండా ముందుగా మనం తెలుసుకొని ఈ వ్యాపారం ఈ సమయం నుంచి అసలు నాకు వ్యాపార యోగం ఉందా లేదా ఆ వ్యాపార యోగం ఉన్నట్లయితే ఈ వ్యాపారం ఈ సమయం నుంచి నేను ప్రారంభిస్తే బాగుంటుంది అనేటువంటిది వ్యాపారం కావచ్చు వివాహం కావచ్చు ధన సంబంధించినవి కావచ్చు మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు మీ యొక్క ఉద్యోగం కావచ్చు ఒకటి రెండని కాదు ప్రతిదీ మీ జన్మజాతకంలో స్పెసిఫిక్గా ఉంటుంది ఏ సమయంలో ఏది మీకు యోగం ఉందా లేదా ఒకటి యోగం ఉందా లేదా రెండు ఎప్పుడుంది మూడోది ముఖ్యంగా మీరు ఒకవేళ ఆటంకం కలుగుతుంది మీకు యోగా ఉన్నా కూడా ఒకసారి ఆటంకం కలుగుతూ ఉంటుంది దానికి చిన్న చిన్న పరిహారాలు దానికి ఏదో పెద్దగా ఏదో చేసేసేయాలి ఏదో చేస్తే కానీ అది జరగదు పెద్ద హోమం ఏదో చేసేసేయాలి అమ్మో ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టాలసిన ఏమీ ఉండదండి గుర్తుపెట్టుకోండి అంత పెద్దమేం అక్కర్లేదు చిన్నది చాలా చిన్నగా ఇంట్లో కూర్చొని అమ్మవారి నామాన్ని ఒక్క నామాన్ని మీరు కనుక చేయగలిగితే కూడా మీరు బయటపడతారు దానికి మీకు రూపాయి ఖర్చు అవసరం లేదు తెలుసా అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు రూపాయి ఖర్చు పెట్టకుండానే అమ్మవారి నామాల్లో ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి అమ్మవారిని గుర్తించి మీరు కనుక చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు అమ్మవారు మనకు చూపిస్తుంది అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు మరి మన జన్మజాతకంలో అంతా ఉంటే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని ఈ గోచారం అనేటువంటిది కాలం లాంటిది బయట ఉన్న మార్కెట్ లాంటిది బయట ఉన్నటువంటి పరిస్థితులు లాంటిది మనం ఎన్ని ప్రయత్నం చేస్తున్నా బయట మార్కెట్ బాగలేదనుకో ఆ ప్రోడక్ట్ అమ్ముడుపోదు ప్రస్తుతం మార్కెట్ బాగాలే తర్వాత మార్కెట్ బాగుంది మనం చూస్తూ ఉంటాం కదా కారణం అది అంటే ఏమిటి బయట ఉన్న మార్కెట్ని ఎలా తెలుసుకొని మనం మూవ్ అవుతుంటాము గోచారంలో ఉన్న గ్రహాలు దేన్ని సహకరిస్తున్నాయి మీ రాశి నుంచి ఆరు మీ లగ్నం నుంచి మీకు వెరీ క్లియర్గా ధన సంబంధించిన విషయంలో సహకారం ఉందా ఏమి అసలు ఎక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేది గోచారం కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలు మరియు మీ జన్మజాతక ఫలితాలు ముఖ్యంగా తెలుసుకొని మీరు మీ సక్సెస్ను పొందుతారని ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ